అన్లాక్ మొదలైన సందర్భంగా మరి ప్రజలందరూ కూడా మరి వారి కార్యకలాపాల్లో నిమగ్నం అవడానికి బయటికి వస్తూ ఈ సందర్భంగా వస్తున్నటువంటి కార్యక్రమాల సందర్భంలో మరి కేసులు సంఖ్య పెరగడం కరోనా పాజిటివ్ బాధితులు ఎక్కువగా కావడం ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా ప్రజానికానికంతా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడైతే అన్లాక్ మొదలైందో మరి ఇప్పుడే మరి ఆ లాక్ డౌన్ పీరియడ్ కంటే ఎక్కువగా మనం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది ఎందుకంటే అన్లాక్ మొదలైతేనే మరి కొంతమంది విచ్చలవిడిగా మరి బయటికి రావడం అవసరం ఉన్నా లేకపోయినా బయటికి రావడం దీనంతటికి వల్ల కూడా సామాజిక వ్యాప్తి చెందడానికి కరోనా సామాజిక వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్నట్లు అనిపిస్తుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరైతే అత్యవసరమైనటువంటి పనులు కార్యక్రమాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే మరి ఇంటి నుంచి బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పారు అనవసరమైనటువంటి భయాందోళనలు వీడనడండి మరి అలాగే పాజిటివ్ వచ్చిన వ్యక్తిని మరి పూర్తిగా దూరం పెట్టడం వల్ల మరి ఆయన మానసిక ఆందోళనలకు గురి కావడం మరి పానిక్ అయి కొన్ని సందర్భాల్లో తక్కువ వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు కరోనాతో మనందరం కూడా సహజీవనం చేస్తున్నాం ఇటువంటి సందర్భంలో మనం ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే ఆ వ్యక్తిని ఆ రోగిని మరి ఒక సామాజిక దృక్పథంతో చూడాలే కానీ అంటరాని వాడిగా చూడకూడదనే ఉద్దేశంతో కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా మొట్టమొదటి నుంచి కూడా దేశంలోనే మరి కరోనా నివారణకు చేపడుతున్నటువంటి చర్యల్లో మొట్టమొదటి స్థానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిరోజు కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా మరి దీనిపైన సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవడమే కాకుండా గ్రౌండ్ రియాలిటీస్ మరి కింద ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెప్పించుకొని మరి వాటి ద్వారా ఈ వ్యాధి నివారణకు నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది దాని మూలంగానే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తక్కువ సంఖ్యలో కూడా కేసులు నమోదు కావడానికి ఇది ఒక సందర్భమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు మరి ఈరోజు దేశంలోనే మరి ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా అత్యధికమైనటువంటి టెస్టింగ్ కెపాసిటీ కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఎప్పటికప్పుడు ఆధునికమైనటువంటి చికిత్సా పద్ధతులు తీసుకొస్తూ మరి ఎక్కువ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టడం కానీ టెస్టింగ్ సెంటర్స్ పెట్టడం కానివ్వండి టెస్టింగ్ సంబంధించినటువంటి మొబైల్ వ్యాన్స్ మరి స్టార్ట్ చేయడం కానివ్వండి మన రాష్ట్రంలోనే జరిగిందనే దానికి ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఈరోజు దాదాపు 9 వాహనాలు అనంతరం జిల్లాకు సంబంధించి మొబైల్ టెస్టింగ్ వ్యాన్స్ మరి పూర్తిగా మరి గార్డ్ చేయబడి పూర్తిగా రక్షణ కల్పించబడుతూ ఎవరైతే మరి ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి ఎవరైతే డాక్టర్లు కానీ పారామెడికల్ సిబ్బంది వారికి రక్షణ కవచంగా ఉంటూ మరి 9 బస్సులను ఈరోజు మొబైల్ వ్యాన్స్ని ఈరోజు అనంతరం జిల్లాలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరి అనంతరం జిల్లా ప్రజలకు అంకితం చేయడానికి ఈ సందర్భంగా మేమంతా రావడం జరిగింది మరి వీటన్నింటినీ కూడా అనంత జిల్లా ప్రజానీకం ఉపయోగించుకోవడమే కాకుండా సరైన పద్ధతిలో మరి ఎవరికి ఒట్టి అనవసరమైనటువంటి టెస్టులకు రాకోకుండా ఎవరైతే సిమ్టమ్స్ ఉంటాయో ఎవరైతే 55-60 ఇయర్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే రావాలా మరి ఈరోజు ఇక్కడ మరి ఈ పార్కులో ఆక్సిజన్కు సంబంధించినటువంటి చిన్న మరి వైద్య చికిత్స కూడా చేస్తున్నారు ఎవరైతే 94 బిలో ఉంటారో వాళ్ళకు మాత్రమే టెస్టింగ్ అవసరము అది కూడా 60 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే టెస్టింగ్ అవసరమనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ మరి ఈ సందర్భంగా టెస్టులను పెంచుకుంటూ పోతూ మరి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా యంత్రాంగంతో కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరి అలాగే రెవెన్యూ యంత్రాంగం పూర్తి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏవైతే ఈరోజు అనంతరం జిల్లాలో మొబైల్ టెస్టింగ్ వెహికల్స్ ప్రారంభించబడుతున్నాయో వాటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నారు.